నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. భారత్ లో కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. 3 లక్షలకు చేరువగా రోజువారీ కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 13.56 లక్షల పరీక్షలు చేయగా 2,73,810 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో వరుసగా 5వ రోజు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,44,178 మంది వైరస్ బారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కి చేరి రికవరీ రేటు 86.62% తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజుకు 1,501 నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య ఇంకా పెరిగింది. మొత్తం 1,619 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,78,769కి చేరింది. ఇక మరణాల రేటు 1.20% చేరింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 19,29,329కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12.30 లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 12,38,52,566కు చేరింది. సొంత నియోజకవర్గమైన వారణాసిలో కరోనా పరిస్థితిని ప్రధాని మోడీ ఆదివారం సమీక్షించారు. స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. 45 ఏళ్లు దాటిన వారందరూ టీకా తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోడీ బెంగాల్ ఆక్రమణ యుద్ధం నుంచి కాస్త సమయం తీసుకుని కరోనా పరిస్థితిపై సమీక్షించడం సంతోషకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక కరోనా విజృంభిస్తుంటే ప్రధాని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. మనమంతా మహమ్మారితో బాధపడుతున్నాం. దురదృష్టవశాత్తు మనకు కేంద్ర ప్రభుత్వం లేదు. మోడీ ప్రధానిగా కాకుండా పార్టీ ప్రచారకునిగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజధాని కైరోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోకో అనే ఓ చిన్న పట్టణం వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 98 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎక్కువ సంఖ్యలో మైనర్లు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రైలు కైరో నుంచి మన్సోరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 4 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. 122 సీట్లతో అధికార తృణమూల్ కంటే ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా 122 స్థానాలు సాధించడం ఖాయం. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ కంటే ముందుంటామని పుర్భా బర్ధమాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 దశలు పూర్తవగా మరో 3 విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు పార్టీలు పోటాపోటీగా సభలు బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్ తేదీకి 3 రోజుల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు బహిరంగ సమావేశాలు ర్యాలీలు రోడ్ షోలను నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు సైతం వెనుకాడబోమని ఈసీ స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకి అధికమవుతున్నాయి. మరోవైపు కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు కరవవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వికే సింగ్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తుంది.
తన నియోజకవర్గ పరిధి గాజియాబాద్లో కరోనా సోకిన ఓ వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ, నా సోదరుడికి కరోనా సోకింది, ఆసుపత్రిలో ఓ పడకను ఏర్పాటు చేయాలని గాజియాబాద్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దీనికి గాజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ని ట్యాగ్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్గా మారింది. ఈ ట్వీట్పై శివసేన నాయకురాలు ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఆసుపత్రిలో ఓ పడక కోసం కేంద్ర మంత్రి ఇలా విజ్ఞప్తి చేయడం ఆయన నిస్సహాయతను తెలియజేస్తుందని ఆమె ట్వీట్ చేశారు. కరోనా సోకిన ఆ వ్యక్తికి సాయం అందాలని, అతడు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక ట్వీట్ వైరల్ కావడంతో కొద్దిసేపటి తర్వాత వికే సింగ్ స్పందించారు. ఆయన తనకు సోదరుడేమీ కాదని, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తి అని వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. తాను స్వయంగా ట్వీట్ చేస్తే అధికారులు వేగంగా స్పందిస్తారని, తద్వారా ఆయనకు వైద్య సాయం అందుతుందనే ఉద్దేశంతో. భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధించినట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్తో పాటు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ నుంచి విమాన రాకపోకల్ని కూడా నిషేధించింది. భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి విమాన రాకపోకల్ని నిషేధించుటకు నిర్ణయించాం. ఏప్రిల్ 20 నుంచి 14 రోజుల పాటు ఆయా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్స్ విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నాం. డిసీజ్ కంట్రోల్ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రోజువారీ కేసులు 2 లక్షలకు పైగా, మరణాలు 1000కు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.